हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गायत्री कलेक्शंस। ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మన రెసిపీ వచ్చి పుదీనా టమాటా చట్నీ అండి। అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా। ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మూకిట్ లాంటిది పెట్టుకొని అందులో మనం డ్రై గాని 3 స్పూన్స్ నువ్వుల నెయ్యి వేయించుకోవాలండి। ఇలాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే ఇవి త్వరగా వేగిపోతాయి। తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్ లోకి వేసుకుందాం। ना वीडियो कच्चे लाइक चेंदी, शेयर चेंदी फ्रेंड्स, ना चैनल सब्सक्राइब चेसुकोंडी। कोत्तगा चूसे वाळ्ळैते पक्कन उन्न बेल आइकॉन क्लिक चेस्ते नेनु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन्स वस्ताई। नेक्स्ट वेरे पैन पेट्टुकोनी अंदुलो कोंचेम आयिल अनेदी याड चेसुकोवालंडी। तर्वात अंदुलो मनं ग्रीन चिल्लीस पच्चिमिर्चि वेसुकोवाली। इवि बागा फ्राई अयिपोवालंडी। तर्वात मनं इंदुलो 1 स्पून जीलकर्र వెల్లుల్లి వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి। ఇది ఇలా ఫ్రై అవుతుండగా మనం అందులో టమాటాస్ యాడ్ చేసుకోవాలండి। టమాటా కూడా బాగా మగ్గిపోవాలి। తర్వాత రుచికి సరిపడా salt, సాల్ట్ వేయగానే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి। తర్వాత కొంచెం చింతపండు, టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి। చూసారు కదా టమాటాలు దగ్గర పడ్డాయి। ఇప్పుడు మనం కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాం। పుదీనా కూడా త్వరగా మగ్గిపోతుందండి। ఈ విధంగా దగ్గర పడేదాకా మనం లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి। నేనైతే మూత అయితే పెట్టలేదండి, మూత పెడితే ఫ్లేవర్ అనేది మారిపోతది, సో నేను మూత పెట్టకుండానే ఇలా మగ్గిస్తున్నాను। తర్వాత మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం। ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత మనం దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి। తరువాత అదే పాన్ లో కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇది తాలింపండి, క్లిప్ మిస్ అయ్యింది ఏమనుకోవద్దు। తాలింపు వచ్చి ఆవాలు, మినపప్పు, శనగపప్పు మాత్రమే వేసుకోవాలి। తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చడి అనేది చల్లారిన తర్వాత, సో అదాన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి। తర్వాత ముందుగా మనం నువ్వులనే వేయించుకున్నాం కదండి, అది కూడా పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి। ఈ పౌడర్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి, నువ్వుల పౌడర్। మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి। తర్వాత మనకి ఆయిల్ అనేది ఈ విధంగా బయటికి వచ్చేస్తుంది। చూసారు కదా మన చట్నీ రెడీ అయిపోయింది, టమాటా పుదీనా చట్నీ। మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను। మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్। మీరు ఇలాగే చేసుకుంటారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। ఇది రోటీస్ లో కాని రైస్ లో కాని చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి। ఓకేనా ఫ్రెండ్స్, బై బై, థాంక్యూ।